السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. చిన్న ప్రార్థన. పరిశుభ్రత ఇస్లాంలో సగం భాగమని తెలిసింది. వల్ల పరిశుభ్రత ఇస్లాంలో సగం భాగమని ఖురాన్లో 74 సూరాలో 75 సూరాలో 5 వాక్యంలో కూడా మాకు అర్థమవుతూ ఉంది. వల్ల అల్లా వజు, గుసుల్, జనాబత్, తయమ్మం ఇలాంటి అనేక పద్ధతులు మాకు పరిశుభ్రత గురించి ఇచ్చావు. వల్ల పరిశుద్ధత గురించి కూడా ఇచ్చావు. వల్ల వీటి ద్వారా పాపాలు, శరీరము, ఆరోగ్యము, వీటి నుంచి రక్షణ పొందేటటువంటి అనేక మార్గాలు మాకు వజు, పరిశుభ్రత, పరిశుద్ధత గురించి పెట్టావు. వల్ల పచ్చి ఉల్లిపాయ, ఎల్లిపాయ తిని నమాజ్కి రాకూడదు అని, మద్యం తగిన వారు మస్జిద్ చుట్టుపక్కల కూడా రాకూడదు అని మాకు ఖురాన్ మరియు హదీసుల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వల్ల వల్ల నీవు ఇచ్చిన ఈ శరీరానికి లోపలికి బయటకి ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దో కూడా నీవు తెలియజేసే. వల్ల ఏది ఏది ఆరోగ్యమో ఏది అనారోగ్యమో మరి ఖురాన్ మరియు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నీవు మాకు తెలియజేసే. వల్ల వల్ల ఒకసారి మద్యం తాగితే 40 రోజులు ఆరాధన పరంగా ఆరోగ్యపరంగా ప్రమాదం ఉందని మేము ఇస్లాంలో తెలుసుకున్నాం. వల్ల వల్ల ఆరోగ్యాన్ని, నమాజులని, ఖురాన్ చదవటాన్ని కాపాడుకునే వారిని నీవు ఇష్టపడతావు అని ఖురాన్లో మేము తెలుసుకున్నాం. వల్ల అల్లా త్రాగే వారికి 80 కొరడా దెబ్బలు శిక్ష గురించి మేము హదీసులో కూడా చూసి ఉన్నాం. వల్ల వల్ల త్రాగుడు పాపాలకు అమ్మ వంటిది అని, ఈ యొక్క త్రాగుడు మద్యం లేదా మత్తు మానవ సమాజానికి ప్రమాదమని మేము ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకున్నాం. వల్ల వల్ల ఈ యొక్క త్రాగుడు పాపమని, హరామని, నిషిద్ధమని మేము ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకున్నాం. వల్ల అల్లా త్రాగడం వల్ల ఇహలోకంలో పరలోకంలో కూడా శిక్షలు ఉంటాయి అని మేము హదీసులో చూసాం. వల్ల వల్ల వీటిని త్రాగే, వీటిని కొనే, వీటిని అమ్మే లేదా వీటిని ఇప్పించే ప్రతి విషయాన్ని నుంచి కూడా నేను మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాల్లా. మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల ఇటువంటి సంపాదన కాకుండా మంచి పద్ధతిలో సంపాదించి మా యొక్క భార్య బిడ్డలను పోషించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. వల్ల వల్ల నీ దాసులు మరియు మా స్నేహితులు ఎవరైతే వీటికి బానిసలై ఉన్నారో, ఇటువంటి అలవాట్లకు పద్ధతులకు అలవాటై ఉన్నారో వారిని కూడా మీరు రక్షించండి. వల్ల వారిని కూడా మీరు క్షమించండి. వల్ల వారిని కూడా మీరు పరిశుద్ధుల్ని చేయండి. వల్ల వారికి కూడా మీరు ఇహలోకంలో జీవించి ఉన్నప్పుడు సహాయం చేయండి. వల్ల వారికి మాకు కూడా హిదాయతను ప్రసాదించండి. వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా అందరినీ నరకం నుండి రక్షించండి. వల్ల స్వర్గాన్ని ప్రసాదించండి. వల్ల మా యొక్క నమాజులను స్వీకరించండి. వల్ల మా యొక్క ఉపవాసాలను స్వీకరించండి. వల్ల మా యొక్క మంచి పనులను కూడా స్వీకరించండి. వల్ల మహమ్మద్ సల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి. వల్ల మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా అందరికీ ఇహలోకంలో, సమాధి యుతంలో, ప్రళయ దినంలో, పరలోకంలో కూడా సహాయం చేయండి. వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల నీవు ఏ ఉద్దేశంతో పరిశుభ్రత, పరిశుద్ధత పెట్టావో, శరీరం బయట, శరీరం లోపల మరియు దుస్తులు, పరిసరాలు ఎక్కడైతే నువ్వు ఏదైతే పెట్టావో పరిశుభ్రత, పరిశుద్ధత అనేది దీనిని మేము తెలుసుకొని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మీరు ఏదైతే చెప్పారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.